Mire, Todo cada andante, mundo elante, problem, todo, Kakunda, Kakunda, Mire, Mire, Kapadandi, Kapadandi, Andaki, Andaki, Mire, Mire, Todo mundo, todo andante. Yesu Kristo namana. Yesu Kristo namana, igre, kundinan tanda, amen. Amen. ఓకే చక్కగా ప్రార్థన చేశానన్నా. ఓకే మళ్ళీ ఇంకోసారి ప్రే చేసేద్దాం పిల్లలు. అన్మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకోక. ఓ సారీ, ఎస్ ఎస్, ఓకే ఓకే, థ్యాంక్ యూ అక్క. అందరు కూడా ప్రేయర్ పొజిషన్ కి వచ్చేసండి. చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి, అందరు కళ్ళు మూసుకోవాలి. వీలైతే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. వెరీ గుడ్. పరిశుద్ర ప్రేమ గల తండ్రి ప్రభా, ఈ సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, మనం మా సండే స్కూల్ ని మేము ప్రారంభించబోతుండగా తండ్రి, నీ యొక్క క్షేమము సన్నిధి నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలయ్యా. ప్రభా, వారు ఏదైతే నేర్చుకుంటున్నారో వారు నైనా ప్రభా నీ వాక్యంలో ఎదిగింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలను బట్టి, వారి తల్లిదండ్రులను బట్టి వందనాలు ప్రభా. నైనా ప్రభా, ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ లో ఉన్నారో తండ్రి, ఆ బిడ్డలకి నైనా ప్రభా మంచి జ్ఞానంతో నింపండి తండ్రి. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో తండ్రి, నైనా ప్రభా చక్కగా రాయగొట్టుకునైనా ప్రభా మీరు జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నైనా ప్రభా ఈ దినమునైనా ఆహ్లాదిత జీవితంలో నీవు చేసిన ఆశ్చర్య కార్యం బట్టి వందనాలు. ఆ చిన్న బిడ్డనైనా ప్రభా ఎంతో వేదన పడినప్పటికీ తండ్రి ప్రభా నీవు తనకి బలం నుంచి, ఇప్పుడు నైనా శక్తి నుంచి తండ్రి నీవు జరిగించిన గొప్ప కార్యంను బట్టి వందనాలు. కుటుంబాన్ని దీవించండి, నన్ను నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డలనైనా ప్రభా, మా జీవితంలోనైనా ప్రభా గొప్ప ఆశ్చర్య కార్యాలు నైనా ప్రభా భర్చూచుతున్నారు తండ్రి. అందును బట్టి నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క రిసోర్స్ పర్సన్స్ ని, నిమ్యకను, శ్యామ్లకను, అలాగే నైనా ప్రభా పావనికను, కల్పనకను, ప్రజ్వలకను, స్పెషల్ గా అంకుల్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళందరినీ కూడా దీవించండి. వారి పరిచయాలందరిలోనైనా ప్రభా నీవే మహిమ పొందమనే ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు నీవు నడిపించావు, ఇంకా నైనా కార్యక్రమం అంతట్లో మీ కృపాక్షేమం దయచేయమని, మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీ వాక్యం చేత మాతో మాట్లాడమని యేసునామం నా ఇచ్చింది ప్రార్థన ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Amen. 3, 2, 1. ఓ కొంతమంది అయితే నించున్నారు. అమ్మో, వెరీ గుడ్ నానా. ఓకే, యాక్షన్ సాంగ్ చేసేద్దామా? ఇదిగోండి, నేను కూడా నించున్నాను. ఓకే పిల్లలు, యాక్షన్ సాంగ్ చేసేద్దాం. పిల్లలు, మీరు వాక్యం చదువుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, చక్క చక్కగా అన్ని విషయాల్లో మీరు ముందుకొంటున్నారు కదా, మరి పెద్ద అయ్యాక ఏమవుతారు పిల్లలు? మీరు అందరు ఏమవుతారు నానా? పాస్టర్స్ అవుతాము, సండే స్కూల్ టీచర్స్ అవుతాము. అమ్మో కదా, దేవుని పరిచర్యలో మనం ముందు కొనసాగుతామా? రెడీగా ఉన్నారా? ఒక్కసారి మీ థమ్స్ అప్ చూపించండి. వెరీ గుడ్ నాన్న, సూపర్. అయితే ఈ పాట చేస్తూ దేవుని పరిచర్యలో మనం ముందు కొనసాగాలని ప్రార్థన చేద్దాం. ఓకేనా? వెరీ గుడ్. ప్రభువిని ఆరాధన అందుకొని
కోరికని పరిచర్యలో ముందుకని మనవిని ప్రభువిని ఆరాధన అందుకొని కాంగోస్ అండ్ డ్రమ్స్ తో స్తుతి చేసి గిటార్ కార్డ్స్ అండ్ లీడ్ ప్లే చేసి కీబోర్డ్ అండ్ క్వార్ తో నుత్తి చేసి క్లాపింగ్ చేసేదం కీర్తన పాడచ్చు మనమరి గుడికని పరిచర్యలో ముందుకని మనవిని ప్రభువిని ఆరాధన అందుకొని చేశారు పిల్లలు భలే చేశారు. ఈ పాట మా డాడీ రాజేష్ తాతపూడి 2015 VBS సాంగ్ గా రాశారు. మేము అప్పుడు నేర్చుకున్నాం పిల్లలు, ఇప్పుడు మీరు కూడా నేర్చుకుంటున్నారు. చాలా చాలా బాగా చేస్తున్నారు, అద్భుతంగా చేస్తున్నారు పిల్లలు. వెరీ గుడ్. ఇంకా సార్ చేద్దామా, రెడీగా ఉన్నారా మరి? Yes. పరిచర్యలో ముందుకని మనవిని ప్రభువిని ఆరాధన అందుకొని కాంగోస్ అండ్ డ్రమ్స్ తో స్తుతి చేసి గిటార్ కార్డ్స్ అండ్ లీడ్ ప్లే చేసి కీబోర్డ్ అండ్ క్వార్ తో నుత్తి చేసి క్లాపింగ్ చేసేదం కీర్తన పాడచ్చు మనమరి గుడికని పరిచర్యలో ముందుకని మనవిని ప్రభువిని ఆరాధన అందుకొని చేశారు పిల్లలు. వెరీ 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 సూపర్. థ్యాంక్ యూ. ఓవర్ టు ప్రజ్వల్ అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజేష్ అంకుల్. ఓకే పిల్లలు, మీ హోంవర్క్స్ రెడీగా ఉండండి. మీ ప్రేయర్ బుక్స్ అన్ని కూడా మీ దగ్గర ఉంచుకోండి. వచ్చేస్తున్నాం చక్క చక్కమని. ఆహ్లాదిత అండ్ అలంకృత. ప్రైజ్ ది లార్డ్. ఏమైంది చెప్తావా నీ నోట్తో? ఏసీ ఏం చేశారు నీకోసం ఈరోజు? నీకో అయినది, అందుకే నీ నోట్ లోనే వచ్చి పడింది కదా అది. టూ రూపీస్ కాయిన్ వచ్చేసింది అయితే ఈరోజు. వావ్, ప్రైస్ ది లార్డ్ చెప్పావా మరి? ఏసీకి థ్యాంక్స్ చెప్పావా? ప్రేయర్ చేసుకున్నావా? వచ్చేసింది కదా. వెరీ గుడ్ ఆహ్లాదిత, ఎంత గుడ్ గర్ల్.
ఏసైకి థాంక్స్. ఓకే అందరూ ప్రేయర్ చేశారు, అందరికి చాలా థాంక్స్. Yes, praise the Lord. Hallelujah. Okay, ahladita in alankrita. Chupichan mi homework. Very good. But to everyone who has more will be given Matthew 25:29. Praise the Lord. శ్యామక్క ప్రైజ్ లార్డ్, అన్మ్యూట్ చేసుకోండి అక్క. ప్రైజ్ లార్డ్ శ్యామలక్క. శ్యామక్క ఉన్నారా? ఓకే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఆహ్లాదిత అది విన్నారా? అదే అదే ఇప్పుడే విన్నాను. ఓకే, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. Yes. ఆహ్లాదిత. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Very good, Nana. God bless you. Okay, next. ఏది మీ ప్రేయర్ నోట్ బుక్? ఏది మీ ప్రేయర్ నోట్ బుక్ చూపించారా? ప్రేయర్ నోట్ బుక్. ఓకే, ఆహ్లాదిత ప్రేయర్ పాయింట్ ఏంటి చెప్తావా? ఎవరు స్లమ్ పీపుల్ అంటే ఎవరు? గాడ్ బ్లెస్ యూ తల్లి. ఆశీష్ అండ్ అభిజ్ఞ. ప్రేయర్ నోట్ బుక్ అక్క. ఓకే నాన్న, వెరీ గుడ్. దేని కోసం ప్రేయర్ పాయింట్ చెప్పు ఒకసారి. స్లమ్ పీపుల్ అక్క. స్లమ్ పీపుల్ అంటే ఎవరు? పూర్ పీపుల్. ఓకే, పిక్చర్స్ చూసారా? గ్రూప్ లో పోస్ట్ చేసింది. చూసాము. ఓకే, మెమరీ వాచ్ అక్క. వెరీ గుడ్. ఓకే నాన్న, వెరీ గుడ్. మరి స్లమ్ పీపుల్ మధ్య సేవ చేస్తున్న వాళ్ళ కోసం కూడా ప్రేయర్ చేశారా? చేశాం అక్క. ఓకే, వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు అక్క. ఓవర్ బుక్ అక్క. ఇన్ని అవలేదా నీకు? ఆ వచ్చాను, నాకు మధ్యలో ఫోన్ వస్తే బయటకు వెళ్ళాను. ఓకే నాన్న, మళ్ళీ వెరైటీగా రాసావు, బాగుంది. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ప్రేయర్ బుక్ అక్క. బాగుందిరా. లేదా పెట్టావా ప్రేయర్ నోట్ బుక్? ఏంటి చెప్తున్నాను, మళ్ళీ వినిపించలే సరిగ్గా. ఓకే, ఎనీవేస్ వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ప్రేయర్ నోట్ బుక్ పెట్టుకో, ప్రేయర్ రాసుకో. మరి అన్మ్యూట్ లో చెప్పు. చెప్తున్నానా? Will be given Matthew 25:29.
స్టార్ట్ చేద్దాం సరేనా ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ నాన్న వెరీ గుడ్ చాలా చక్కగా మీరు వేశారమ్మా చేశారు వెరీ గుడ్ మరి మీరు కూడా రిక్కీ లాగా హెల్ప్ చేయాలి సరేనా గ్రూప్ లో పెడతాను కదా సంహిత ఏం చూపించావు ఓకే ఏంటి ప్రేయర్ పాయింట్ ఏంటి అక్క ఎవరికైతే కొంతమందికి ఇల్లు లేవు అక్క కొంతమందికి వాళ్ళు బయట ఉంటారు కదా అక్క ఓకే ఓకే అర్థమైపోయింది నీకు వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే నాకు అర్థమైపోయింది నీకు అర్థమైపోయింది వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రేయర్ చేసావు అయితే వెరీ గుడ్ నాన్న ప్రకాశం బెంజమిన్ హోంవర్క్ చూపించాను నాన్న ప్రైస్ గాడ్ బ్లెస్ యు అక్క ప్రేమ నోట్బుక్ అక్క అక్క పేదల కోసం రాసావంట ఎవరి కోసం రాసావు బెంచ్మెన్ ఏమంటున్నావు ఎవరి కోసం రాసావు పేదల కోసం అక్క స్లమ్ పీపుల్ ఓకే వెరీ గుడ్ మ్యామ్ గాడ్ బ్లెస్ యూ అక్కడ సేవ చేస్తున్న వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి ఓకే గాడ్ బ్లెస్ యూ మ్యామ్ ఓకే నెక్స్ట్ వెరీ గుడ్ God bless you. Anushree Banu Prakash. Praise the Lord. Praise the Lord. Prayer. Prayer point. Very good. Very good. Memory was a car. Okay. ప్రైస్ ది లార్డ్ నాన్న గాడ్ బ్లెస్ యు మీరు ఎవరు కొత్త వాళ్ళని తాగట్టారా హ్యాపీ ప్రైస్ ది లార్డ్ నాన్న ఏం చేసావంట మా అక్క కష్టపడి మరి వస్తుంది గాడ్ బ్లెస్ యు వాలే ఉంది చాక్లెట్ లాగా ఉంది బాగుంది నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ప్రైస్ ది లార్డ్ నాన్న హ్యాపీ ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ చేసావా చేశాను అక్క ఎప్పుడు చేసావు ఎలా చేసావు ట్రైన్ లో వెళ్ళేటప్పుడు అక్క ట్రైన్ లో వెళ్ళేటప్పుడు చేసావా వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు God bless you, happy Tali. Okay, next. Sanvi and Riya. Praise the Lord, Akka. Praise the Lord. Abbo, Riya, edo chesindi. Da bolte. God bless you, Nana. Abbo, అక్క చెల్లెదు స్టిక్కర్ అంటించుకుంది అక్క రియా చూపిస్తుందిలే సన్వి రియా చూపిస్తుందిలే
మామూకి సెకండ్ బేబీ బాయ్ పుట్టాడక్క. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. బాయ్ స్టిక్కర్ ను పెట్టుకున్నావా అందుకని? ఓకే, మరి నిన్న లెసన్ మీరు విన్నారా? అక్క నేను విన్నానక్క. మరి ఎప్పుడైనా చేశారా రిక్కీలాగా? చేయలేదక్క. ఆ ఛాన్స్ రాలేదు, ఈసారి చూద్దాం సరేనా? మనం జర్నీ చేసినప్పుడు, షాప్స్ కి వెళ్ళినప్పుడు, అప్పుడప్పుడు కనిపిస్తారు కదా హోటల్ కి వెళ్ళినప్పుడు, అప్పుడు అలాంటప్పుడు మనం హెల్ప్ చేయొచ్చు వాళ్ళకి, సరేనా? మరి సమ్ పీపుల్ గురించి ప్రయత్నం చేశారా? అయ్యో రియా, నువ్వు హీరో కదా, అలా చేయకూడదు రియా. ఏం చేయలేదు నువ్వు? ప్రేయర్ చేయలేదా? వాక్యం చదవలేదా? ఏది మిస్ అయిపోయావు? వాక్యం చదవలేదక్క. ఇప్పుడు చదివేసి మరొకసారి అక్క చెప్తుంది, అది చూస్తావే. అక్క నేను జెన్సెస్ చాప్టర్ చదువుతున్నాను అక్క. ఈరోజు మెమరీ వర్స్ చెప్పేసా? ఫోన్లో ఏదో జెన్సెస్ చాప్టర్ 1:1 చదివి. ఫస్ట్ ఇన్ ద బిగినింగ్, ఫస్ట్ చాప్టర్, God created the heaven and earth. Very good, Nana. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. So, ఎన్ని బ్లెస్సింగ్స్ వచ్చినాయో కాబట్టి నువ్వు ఏం చేయాలా? అక్కను అడిగి అడిగి చదివేస్తావా నువ్వు? రియా మరి మీ ఇద్దరికే వచ్చేసినాయి. ఒకరికి కొంచెం ఇస్తే వేసే ఇంకా డబుల్ ఇస్తారంట. చూసావా రియా, నీకు అక్క నీకు ఇచ్చింది కదా, ఇంకా ఇంకా అక్కకి డబుల్ వచ్చింది, నీకు కొంచెం వచ్చింది ఈసారి, నువ్వు అక్కకి చెప్పాలి అప్పుడు నీకు. సరేనా? గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ అర్థం కాలే. ఓకే, చక్కగా కూర్చో లెసన్ టైమ్ లో కూడా. ఓకే, నీకసే చూస్తా ఈ రోజు నేను. గ్రీష్మ ఈరోజు స్కూల్ కి వెళ్ళి ఉంటది, జడలు వేసిన చూడు పై. హాఫ్ వే ఇంకా రాస్తున్నావు కదా, మధ్యలో స్పాట్ లైట్ చేస్తాను అండి, అంతేనా? ఓకే, అది కంప్లీట్ చేసేసేలే. ఓకే ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. అలా ఉండాలి, ఎలాగైనా గానీ నేను కంప్లీట్ చేయాలి, చేసేయాలని మనసు ఉంటే చాలు, అయితే నేను తీస్తాను. గాడ్ బ్లెస్ యు. అంత పెన్ చాలేమో, ఇంకా పెద్ద తెచ్చుకో గ్రీష్మ. అక్క ఈ క్యాంప్ ఎన్ని రోజులు జరుగుతుంది, అన్ని రోజులు రాయాలని ఒకే పెనతో గుర్తుగా ఆ పెన తెచ్చుకున్నాం అక్క. ఏంటక్క అలా అంటారు? అదే అక్క, ఇంకా ఇంకా పెద్దది అరేంజ్ చేసుకో. ఓకే నా గ్రీష్మ, ఓకే అంట. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. మన ప్రేయర్ నోట్బుక్ ఏది? మ్యూట్ అన్నీ అక్క. రాయలేదు అక్క, రాయలేదు అక్క. ఎందుకు రాయలేదు అక్క? అమ్మ బైబిల్ మీద ఫోన్ పెట్టిందమ్మా గ్రీష్మ, తీమను ప్రజ్వల. బైబిల్ పక్కన పెట్టినా సెల్ పక్కన పెట్టి. గుడ్, ఓకే నాన్న, ఎప్పుడు స్కిప్ చేయకు, ఓకే? ప్రేయర్ రాసుకో, గుడ్ గర్ల్ కదా. గాడ్ బ్లెస్ యు తల్లి, వెరీ గుడ్. చెప్పిన మాట విన్నావు కదా, ఇంకా ఇంకా నేను తెలుస్తాను. మా పెద్దకు వచ్చింది ఈ రోజు మెర్సీ కృప, నల్లపూస అయిపోయింది అంటున్నాను అక్క, బానే ఉంది తెల్లగా. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమైపోయావు చెప్పు. అక్క ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి, అందరూ ఆడడం అవ్వట్లేదు, ఈ టైం గా అవుతున్నాయి. అక్క కెమెరా ముందుకు వచ్చేసి చాలా రోజులు అయింది నేను చూసా. అబ్బో
చెప్పండి అలాంటి పిల్లలు ఎప్పుడైనా మీరు చూసారా పిల్లలు అలాంటి వాళ్ళని మీరు చూసారా వాళ్ళ మధ్యలోకి వెళ్ళారా వెరీ గుడ్ మీరు వైజాగ్ లోనే కదా ఉంటారు జాలార్పేట తెలుసా మీకు జాలార్పేట ఆ లోపల జాలార్పేట అక్కడికి వెళ్ళి ఒక 2 ఇయర్స్ చేసాం ఆ కాలనీ ఎంటర్ అయ్యేసరికి కంపు కంపు వస్తుంది కదా అందులోకి వెళ్ళి అక్కడ చేసి వచ్చాం అనమాట పరిచయం వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం అలాంటి వాళ్ళకు అదే స్లమ్ ఏరియా అంటే ఓకే నాన్న ఓకే ఓకే గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ గాడ్ బ్లెస్ యూ నాన్న హ్యాపీ టు సీ యూ మసి కృప వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ది లార్డ్ నిశిత రిషిత ఏంటి ఏదో సరి కనిపించట్లే వెళ్ళి ఏదో అడ్డొచ్చు క్యామ్ తుడుచుకుందాము ఒకసారి డాడీ బ్యాగ్ నుండి టాయ్స్ పట్టుకొచ్చారా ఏంటి ఈరోజు మీ నెట్వర్క్ చాలా ఇబ్బంది పడుతుందా మీకు ఏంటి వాళ్ళందరూ హెల్ప్ చేస్తారా ఏంటి వాళ్ళందరూ అర్థం కావట్లేదు అమ్మ మీరే చెప్పండి నిశిత రిషిత ఏమంటిచ్చారు ఒకసారి చెప్పండి వాటి గురించి మాట్లాడుతున్నారా అవి మాకు అర్థం కావట్లేదు మీరు చెప్పండి వాళ్ళు చెప్తున్నారు మనకు వినిపించట్లేదు గ్రూప్ లో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టండి ఓకే చూస్తాం వెరీ గుడ్ అన్న చాలా బాగుంది ఎక్సలెంట్ ఒకటి అర్థమైంది అక్క 10 రూపాయల నోటు 20 రూపాయల నోటు చూపించింది
ఓకే ఆహా సరిగ్గా ఉంటామో ఇదేదో కొంచెం కనిపించింది అది కనిపించే కానీ సరే ఏదైనా కానీ వీళ్ళు కొంచెం కష్టపడ్డారు కదా ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 గాడ్ బ్లెస్ యు నాన్న చాలా బాగా గ్రూప్ లో తప్పకుండా తీసుకెళ్ళండి ఓకే గాడ్ బ్లెస్ యు జైన్ దిన్ సోనిక ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ అక్క గాడ్ బ్లెస్ యు మమ్మీ సూపర్ వండర్ఫుల్ అది స్టార్ట్ సమన్ అక్క ఇదొజు మమ్ ఇదొజు ప్రేయర్ దైలేద అక్క మమ్మీ మమ్మీ వాట్సాప్ మమ్మీ ఫోన్ లేదక్క ఓకే నాన్న ఆ మీ హోమ్ పర్లేదు పర్లేదు నాన్న ఏం చేశారు చేసిన వర్క్ ఏంటి అర్థం అవలేదు మెమరీ బస్ రాశారా డిజైన్ గా అంటే నైట్ టైం అనా మూన్ సన్ అని మూన్ స్టార్స్ వేసారా ఓకే నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు బాండ్ ఏం వరే అయిపోకండి ఏం పర్వాలేదు మీరు ప్రేయర్ చేయండి అక్క పాయింట్ చెప్తుంది కదా స్లమ్ ఏరియాలో ఉన్న పిల్లల కొరకు ప్రేయర్ చేయాలా ఈ రాత్రి మీరు ప్రేయర్ చేసారు సరేనా కొట్టుకున్నారా మీరిద్దరు కూడా మంచి పిల్లలు కదా మీరు ఇద్దరు ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క నేను ఒకటి నువ్వు ఒకటి అన్నట్టు రాశారక్క ఒకళ్ళు కా రాశారు ఒకళ్ళు లీ రాశారు ఒకళ్ళు గీ రాశారు ఒకళ్ళు నా రాశారు అర్థమైందా వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ చెప్తారా మెమరీ వాచ్ చెప్తారా మీరు వెరీ గుడ్ నానా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 వెరీ గుడ్ అట్లా చెప్తాను ట్రై చేయండి వెరీ గుడ్ అయ్యో ఇదొస్ జాయిన్ అవ్వలేదా రూత్ టాయిలెట్ పోయాడక్క థాంక్యూ పనయిందండ్రా వచ్చావా అదే అక్క మమ్మల్ని చేయం కష్టారేంటి అక్క మీరు వస్తే అర్థం కావట్లేదు నమక్క మన చిన్నప్పుడు అలాంటి టైప్ లో ఒక లెసన్ మనకు ఉండేది గుర్తుందా నీకు తోటకూర ఆకుకూరలు తినాలి తింటే మీకు ఇలా ఉంటది అని చెప్పేసి ఏముంది గుర్తులేదు అప్పుడు అమ్మ చెప్పేది మనకు ఇలాంటి బొమ్మలతో అనమాట చాలా బాగుంది వెరీ గుడ్ ఇంకా ఇంకేమున్నాయి బొమ్మలు చెప్పండి వాక్యం చెప్పండి ప్రైస్ లాడక్క చాలా బాగా చేశారా ఇద్దరు చెప్పండి ప్రతి వానికి ఇయ్యబడును ప్రతి వాడికి ఇయ్యబడును సముద్రం కాదు సమృద్ధి సమృద్ధి కలుగును చెప్పు ప్రతి వాడికి కలుగును ఇవ్వబడును ప్రతి వాడికి కలుగును సముద్రి అతనికి కలుగును సరిగ్గా చెప్పాలి సరేనా ఈసారి ఇంకా ఇంకో బాగా చెప్పాలి సరేనా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 థౌసండ్ వెరీ గుడ్ నాన్న
గాడ్ బ్లెస్ యు. ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా జాయ్ తిప్పుతున్నాడు, మనకు నేర్పిస్తున్నాడు, హావభావాలు చూపిస్తున్నాడు అక్క. అవునక్క. ఓకే, వెరీ గుడ్ నాన్న. బైబిల్ చదువుకున్నారు, ప్రేయర్ చేసుకున్నారు, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. అందుకే హీరోస్ కదా. Yes. Very good. Selena. Yes, Maraka. Praise the Lord. Maraka. Slum people and ever Selena. ఇప్పుడు సెలీనా ప్రేయర్ చేస్తుంది, ఆగు. నువ్వు ప్రేయర్ చేసిన తర్వాత అప్పుడు నీ వర్క్ చూద్దాం, సరేనా? స్లమ్ పీపుల్ గురించి ప్రేయర్ చేయమని. చిన్న ప్రేయర్ చిన్నదే. Bless all poor people. You bless all slum people. Give food to slum people. Give money to slum people. Give job to slum people. Give good health to slum people. In Jesus' name, we pray. Amen. Amen. Thank you. Very good. God bless you, Nana. Okay, praise the Lord. Next, Rich. Praise the Lord, Akka. Praise the Lord. Very good. Nana, what's Akka? Very good, Nana. Very good, what's Akka? Very good, very good. But to everyone who has, more will be given, and they will be able. Matthew 25:29. ఓకే, అది ఇంకొంచెం స్ట్రాంగ్ గా వెనకాల ఇంకొంచెం పేపర్ అంటించామనుకో, అది గట్టిగా ఉంటది కదా, నిలబడుతుంది అన్నమాట, అట్లా మూవ్ అయిపోకుండా. చాలా బాగా చేసావు, వెరీ గుడ్ నాన్న. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 వెరీ గుడ్. థాంక్స్ యు సన్. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. గాడ్ బ్లెస్. వెరీ బలే చేస్తున్నావు నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు తల్లి. ఎక్సలెంట్. థాంక్ యు అక్క. గాడ్ బ్లెస్ యు మా. Praise the Lord. Joy and Lily. మీరు చాలా జూమ్ చేస్తున్నారు, కొంచెం సపోర్ట్ చేసుకో మీ ఫేసెస్.
ఓకే ఓకే చూపించండి ఓకే అయ్యో జాయ్ ఒక తమకి తెలిపింది ఇది నీ మెమరీ వాచ్ ఏదమ్మా కనిపించట్లా కనిపించా నీ మెమరీ వాచ్ నీ వాయిస్ కూడా వినిపించట్లేదు నాన్న ప్రైస్ ద లార్డ్ వినిపించట్లేదు కనిపించట్లా మీరు బాగా దగ్గరగా అయిపోయారు ఓకే గాడ్ బ్లెస్ యు నానా ప్రజల నీకు అర్థమైందా మరి నాట ఏంటక్క అదే నాకు అర్థమైంది ఈ రోజు కాదు అని అర్థమయ్యి మళ్ళీ చూద్దాం అనుకున్నాను కానీ మరి ఓకే హెడ్డింగ్ పెట్టావా ప్రేయర్ ఏదన్నా అక్క మేము మనసులో చేసే ప్రేయర్ అక్క ఏంటక్క అలాగంటావు వాళ్ళు వాళ్ళ కొరకు అది రాసుకుంటాము మేము ప్రేయర్ చేస్తాము ప్రేయర్ కూడా చిన్నగా రాసుకోవచ్చు ఓకేనా మెమరీ వర్స్ చెప్తావా ప్రేస్ లో చెప్పు ఒకసారి నీ వాయిస్ ఇన్ఫెక్షన్ ప్రేస్ లో అక్క ప్రేస్ లో మా వాయిస్ వినిపిస్తుందా వినిపిస్తుంది అక్క చిన్న హీరోలం కదక్క ఆ హెడ్డింగ్ పెట్టుకొని మేము మనసులో ప్రేయర్ చేస్తాం అక్క నీకు అర్థం కావట్లేదు చేస్తున్నావా ప్రేయర్ చేసుకుందాం కొన్ని స్లమ్ పీపుల్ కోసం ప్రేయర్ చేసావా కొన్ని బుక్ మీద రాకపోయినా వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే నువ్వు గుడ్ బాయ్ వెరీ గుడ్ చాలా చెప్పి గుడ్ బాయ్ గాడ్ బ్లెస్ యూ వండర్ఫుల్ ప్రైస్ లార్డ్ అక్క ప్రైస్ లార్డ్ నువ్వు స్కూల్కి వెళ్ళి వచ్చావా లేదక్క రెండు జడలు వేసి పైన రిబ్బన్ వేస్తే స్కూలే మరి ఎప్పుడెప్పుడో చూపిస్తున్నారా ఇది వాళ్ళది అక్క మెమరీ వర్డ్స్ అక్క ఫర్ ఎవ్రీవన్ హూ విల్ గివ్ యూ విల్ గివ్ అండ్ యూ హ్యావ్ మోర్ థ్యాంక్ యూ అక్క మాథ్యూ చాప్టర్ 25:29 వైజాగ్ లో అక్క వైజాగ్ లో ఎక్కడ అక్క అన్యడి దగ్గర ఉంటది కదా అక్క అన్యడి కాకని నగర్ జోసెఫ్ అయితే మీ దగ్గర లేడు కాంప్లెక్స్ లేదక్క ఇక్కడే అక్క మా దగ్గరే కొద్దిగా ముందుకు వెళ్ళాలి గానీ అయితే జోసెఫ్ రావట్లేదు మనం 22nd కల్లా అన్నని తీసుకొచ్చేయాలి ఏంటి ఈ రోజు ఎవరు ఒక్కళ్ళు కూడా కొత్త తీసుకురాలేదు చూస్తున్నా మీ కాయిన్స్ పోతున్నాయి నాకి కాయిన్సా ఓకే అక్క
కొత్తోళ్ళు చేస్తే 100 పాయింట్స్ ఓకే అక్క ఓకే అక్క ఐ విల్ ట్రై మై బెస్ట్ అక్క yes yes try pray for them and try okay god bless you nana very good very good nana try చేయండి nana నిషిత రిషిత ఇంకేం చూపిస్తున్నారు మీరు లోపలికి వచ్చారు యాక్టో లోపలికి వచ్చారు మేమందరం అడిగాము డాడీని ఏం తెచ్చో మా కొరకు అని తర్వాత కామెంటరీ చెప్దాం చెప్పండి చూపించండి బయటకి చూపించి చెప్పాలి బామ్మ కనబడితే బామ్మకి ఇచ్చేసాను అక్క అప్పుడు డాడీ 20 రూపాయలు ఇచ్చారక్క వెరీ గుడ్ ఇప్పుడు అర్థమైంది నాన్న నీ బొమ్మలు అర్థమైంది బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ చక్కగా రాసుకున్నారు వండర్ఫుల్ బాగుంది బాగుంది డాడీ ఉన్నారక్కా పీక్ టేక్ ఉంచు ఉంచు చేసావా అతనికి సమృద్ధి కలుగును మత్తయి 25వ అధ్యాయం 29వ వచనం వెరీ గుడ్ మత్తయి 25వ అధ్యాయం 29వ వచనం కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును అతనికి సమృద్ధిగా కలుగును మత్తయి 25వ అధ్యాయం 29వ వచనం థాంక్ యూ అక్క ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ ప్రిస్కిల పర్సస్ ప్రైస్ ది లార్డ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఓకే నాన్న నీ వాయిస్ రావట్లే చెల్లి చూపించు చెప్తుంది He had it among me. Matthew 25 verse 40. Okay, very good. Nothing. Ever at the moment,
పెట్టండి స్పాట్ లైట్ చేసేస్తాం. వెరీ గుడ్, అందరూ బాగా చేశారు. జాష్వా డానియల్ జాషువా క్రైస్త్ లా చెల్లిది చెల్లిది నిన్న చెల్లి లెసన్ ఎంత చక్క వినిందో. అమ్మా ప్రజలు ఎవరు కొత్త వాళ్ళు తీసుకురావట్లేదు ఇంకా ఇంకా తీసుకురావట్లేదు అంకుల్. మరి ఒకసారి ప్రతి ఒక్కళ్ళు అదొక మాట అడిగేస్తూ ఉండండి అమ్మా. హోంవర్క్ చూసినప్పుడే కొత్త వాళ్ళు తీసుకొస్తే మీకు ప్రైజ్ వస్తుందని చెప్తుండండి. తీసుకొస్తా ఉన్నానా, ఎదురు చూస్తాను. అయితే నీకు పాయింట్స్ ఇచ్చేస్తాను, 100 పాయింట్స్ రెడీగా ఉన్నాయి, మరి త్వరగా తీసుకొచ్చేయాలి. ఓకే, వాళ్ళ కోసం ఏర్పాటు చేయాలి. వెరీ గుడ్. అబ్బో బాగా ఏం తెచ్చింది? కొత్త వాళ్ళు తీసుకొచ్చేయండి. ఓకే, గబగబ అందరూ కూడా వినండి. హలో ఫ్రెండ్స్, హీరోస్, మీ అందరికి శుభవార్త. ఏంటంటే ఇంకా కొద్ది రోజుల్లో 200 డేస్ సెలబ్రేషన్ మనం చేసుకోబోతున్నాం పిల్లలు. ఎన్ని డేస్ అయిపోయినాయి? 100 డేస్, 150 డేస్, 200 డేస్. ఆ రోజు మనం చూడాలి, హడావుడిగా ఉంటారు కదా. చాలా చాలా బాగా మనం ఎంజాయ్ చేయబోతున్నాం పిల్లలు. చాలా చాలా సర్ప్రైజెస్ రాబోతున్నాయి పిల్లలు. అయితే మీకు ఏంటి అని అంటే కొత్త కొత్త ఫ్రెండ్స్ తీసుకురావాలి. ఈ రోజు నుంచే తీసుకొచ్చాను పిల్లలు, ఎందుకంటే నిన్నే మొన్న కూడా మేము అనౌన్స్ చేసాం కదా. కాబట్టి మీరు ఏం చేయాలా, ఎవరెవరైతే కొత్త కొత్త ఫ్రెండ్స్ తీసుకొస్తారో ఒక్కొక్క రోజు వాళ్ళందరూ కంటిన్యూగా ఉంటే వాళ్ళందరికి 100 పాయింట్స్ ప్లస్ 100 పాయింట్స్ అని మీకు ఇస్తాం పిల్లలు. ఫైనల్ గా ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కౌంట్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, 3 ప్రైజెస్ మీకు ఇవ్వబోతున్నాం పిల్లలు. ఇంతవరకు మీకేం ఇవ్వలేదు అనుకో, ఇప్పుడు కొరియాస్ మీకు పంపిస్తాం పిల్లలు. ఆల్రెడీ ఒక అమ్మాయికి ఒక బైబిల్ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారు పాస్టర్ గారు, తెలుసా? మీకు కూడా చాలా చాలా ప్రైజెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలా, మన కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి 200 డేస్ సెలబ్రేషన్ రోజుకి మీరు కొత్త కొత్త ఫ్రెండ్స్ ని మీరు తీసుకురావాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే పిల్లలు, 200 డేస్ ఎప్పుడు అనుకుంటున్నారు? ఈ మంత్ 22nd లోపల తెచ్చేయాలి మీరు. డెడ్ లైన్ ఉంది, చూసుకోండి. అక్కడ రేపు తెస్తావే అంటే కుదరదు, ఒక రోజు పోయినట్టే ఈ రోజు చూసుకోండి. ఓకే, తెచ్చేయండి. 22nd లోపు అన్నా అంటే 21st, 23rd, 22nd అక్క? 22nd అక్క, ఈ మంత్ 22nd. 200 డేస్ కదా, 2-2 బలే వచ్చింది కదా, కౌంటింగ్ కదా, బాగుంది కదా పిల్లలు. అదేనా 22nd మన అందరం కలుసుకోబోతున్నాం. Yes. శమక్క. ఓకే అమ్మా. ఓకే, లేదా ఇవాళ పాట లేదా? మీ ఇష్టం అక్క, మీరు లెసన్ టైం సరిపోద్ది అంటే అక్కకి దాటిపోయింది అక్క. వదిలే, 5 అయిపోయింది. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. అక్క ఇక్కడ కూడా కొన్ని వర్క్స్ ఉన్నాయి అక్క, వర్క్ చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అక్క. ఓకే పిల్లలు, మరి మీరు అంత రెడీగా ఉన్నారా? రెడీ అంటే ఏంటి, లెసన్ టైం కాబట్టి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే ఓకే, అందరు రెడీ ఉన్నారు. ఓకే, ప్రేయర్ చేసుకుందాం. 1, 2, 3. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో నాయనా, మరి సాయంత్రం సమయంలో బిడ్డలందరూ చేరి సండే స్కూల్లో అనేక విషయాలు నేర్చుకో ఆశపడుతూ ఉంటుంది కదా ప్రభువా.
మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నాయన బిడ్డల వాక్యం వినబోతూ ఉంటుండగా, వాక్యాన్ని నేను చెప్పబోతూ ఉంటుండగా నన్ను మరుగుపరిచిన స్థానంలో మీరుండి బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. నీ దివ్యమైన వాక్కుని బిడ్డలు నేను మరి వాళ్ళు అప్లై చేసుకోవడానికి కూడా మీరు కృప చూపించండి ప్రభా. నేను అజ్ఞానరాలని తండ్రి అయినప్పటికీ మీరు నన్ను వాడుకుంటున్నారు. మరి నీకు ఇష్టమైన పాత్రగా నేను వాడబడటానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచి ఈ సమయాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ ఏసునామంలో బ్రతిమలు అడవేడి కొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, మరి మనం ఏ విషయం నేర్చుకుంటున్నాం? సన్వి చెప్తుంది, రూప్ చెప్తుంది, సెలీనా చెప్తుంది, అబ్బో అందరు రెడీగా ఉన్నారు. జాషువా, జాషువా డానియల్, ఓకే నువ్వు చెప్తావా జాషువా? చెప్పు, అన్మ్యూట్ చేసుకొని చెప్పు. పౌలు సీల అక్క. పౌలు సీల ఎప్పుడో అయిపోయింది. పౌలు సీల గురించి ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ లాస్ట్ క్లాస్ లో ఏం నేర్చుకున్నాం? ఏంటి రియా కూడా చెయ్యతుంది. రియా చెప్తావా? తనిష్క నువ్వు చెప్పు. లాస్ట్ క్లాస్ లో అంటే మొన్నటి క్లాస్ లో ఏం జరిగింది? తనిష్క నువ్వు చెప్పు. అక్క థర్డ్ జర్నీ గురించి అక్క. ఓకే అక్క. ఇంకా పాల్గర్ నడుస్తుంటే అక్కడ చాలా మంది పాల్గర్ వస్తున్నారని అందరి దగ్గర, అది పాల్గర్ దగ్గరికి వెళ్తున్నారు అక్క. అప్పుడేంటి అంటే పాల్గర్ అడుగుతారు, మీరు మీరు బాప్టిజం తీసుకున్నారంటే జాన్ బాప్టిజం తీసుకున్నామని అడుగుతారు. చెప్పుకో జస్ట్ టూ పాయింట్స్ ఇన్సిడెంట్ అంతే. పాల్గర్ రాగానే అందరు వచ్చారు అక్క. ఇంకా ఇంకా బాప్టిజం కూడా తీసుకున్నారు అక్క అందరూ. ఓకే నెక్స్ట్ పాయింట్ ప్రిస్కిల్ల చెప్పుద్ది. జస్ట్ పాయింట్ చెప్పండి. చెప్పండి పౌల్ గారు నడిచేటప్పుడు అతను షాడో లేదంటే అతను సచిత్సరైతే ముడుతున్నారో వాళ్ళందరూ హీల్ అయిపోతున్నారు అక్క. ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్పమ్మా. సెవెన్ ఛాన్స్ ఉంటారు. బుక్స్ కాల్ చేశారు. వెరీ గుడ్. ఏం బుక్స్ కాల్ చేశారు? వెరీ గుడ్. భలే చెప్తున్నావు. వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఓ మీకు చాలా పెద్ద పెద్దోళ్ళు నేర్చుకునే లెసన్ ఇది. మీ అందరికీ వస్తుందిరా చిన్న చిన్న పిల్లలైనా మీరు. వెరీ గుడ్. ఓకే అయితే మీకు ఇంకా చాలా చాలా విషయాలు నేర్పేచ్చు పిల్లలు కదా, నేర్చేసుకుందరు కానీ. ఈరోజు కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం పౌల్ గారి గురించి, పౌల్ గారి గురించి. అయితే పౌలు గారు మిషనరీ జర్నీస్ చేశారని చెప్పుకున్నాము. దానిలో థర్డ్ మిషనరీ జర్నీలో ఉన్నాము. దానిలో మళ్ళా పార్ట్ టూ వరకు వస్తున్నాం మనం. పార్ట్ టూ చెప్పుకుంటున్నాం. ఓకేనా పిల్లలు? పార్ట్ టూ అని అంటే మనం ఇందాక పిల్లలు మనకి గుర్తు చేశారు, మీరే మీరు గుర్తు చేసిన దానిలో మనకి విషయాలన్నీ గుర్తొచ్చినాయి పిల్లలందరికీ కూడా. ఓకే అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది, ఆ నెక్స్ట్ ఏం జరిగింది అనేది మనం చూడటానికి ఒక చిన్న ఒక కీ వర్డ్స్ అన్నమాట ఇది. అంతట అపోస్తుల కార్యాలు 2:10 అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని మీరు తొందర పడుకుడి అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. ఇక్కడ చాలా పెద్ద లెసన్ ఇది మనకి చూడండి. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అంటే ఈయన ఎక్కడో పైన ఉన్నారని అర్థం కదా పిల్లలు. అతని మీద పడి ఎవరి మీద పడ్డారు చూద్దాం. కౌగలించుకొని అక్కడికి ఒక పని అయింది. మరలా ఏమంటున్నారంటే మీరు తొందర పడకుడి అని చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు చూద్దాం. అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. కాబట్టి ఎవరి ప్రాణము, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, అసలు పౌలు గారి మిషనరీ జర్నీస్ లో మనం ఒక్కొక్క జర్నీలో చాలా చాలా విషయాలు కొత్త కొత్తగా నేర్చుకుంటున్నాం కదా పిల్లలు.
అయితే ఈ రోజు కూడా చాలా అద్భుతమైన విషయాల్ని రెండు వినబోతున్నాం మనం. ఆ రెండు మూడు విషయాలు మీకు చెప్తాను పిల్లలు. అయితే మనం గబగబా చెప్పుకుందాం, మీరు జాగ్రత్తగా వినండి. మనం ఈరోజు అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 20వ అధ్యాయము మాక్సిమం చదువుకుంటాం పిల్లలు. అయితే ఇక్కడ చూడండి, మనం పౌలు గారు ప్రయాణం చూస్తూ ఉన్నాం కదా. పౌలు గారు చేస్తున్న ప్రయాణంలో ఇక్కడ బయలుదేరారు అని చెప్పుకున్నాము. అంత్యోకయలో బయలుదేరారు, తాసు నుంచి దెర్బే, లుస్త్రా, అంత్యోక, పిసిదియా అంత్యోక, ఇది ఆ అంత్యోకయ నుంచి ఎఫెస్కు వచ్చారని చెప్పుకున్నాము. ఎఫెస్లో ఇంతవరకు ఉన్నారు, ఇక్కడ ఎన్నెన్ని అద్భుతాలు దేవుడు చేయించుకున్నాడు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకున్నాం పిల్లలు. ఆఖరికి బుక్స్ కూడా కాల్ చేయటం జరిగింది కదా. ఓకే, ఇదంతా జరిగిన తర్వాత ఇంకా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ చేస్తూ ఈ మాసిడోనియా, అకయా ప్రాంతాలకు కూడా వస్తున్నారు. అయితే ఇదంతా తిరిగి ఇక్కడ అకయా నుంచి ఇక్కడికి వచ్చేయాలనుకున్నారు పిల్లలు, ఎరుషలేంకి. చూడండి, ఇక్కడ నుంచి ఎరుషలేంకి రావాలి అని ఈయన ప్లాన్, పౌలు గారి ప్లాన్. అయితే ఈయన ముందుగా ఏం చేశారంటే, ఎఫెసులో ఉన్నారు, ఉండి ఈ మాసిడోనియాకి పౌలు తిమోతిని, ఎరస్తు అనే అతని ఇద్దరిని ఇక్కడికి ముందుగా పంపించారు. అంటే ఈయన వెళ్ళేసరికి ఇంకా కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగానే తిమోతిని, ఎరస్తు అనే ఇద్దరు శిష్యుల్ని ఇక్కడికి పంపించటం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ నుంచి పౌలు గారు ఎప్పుడొస్తారా అని వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే పిల్లలు, చూడండి, తిమోతి, ఎరస్తు, ఎరాస్టస్, ఎరస్తు ఇద్దరు కూడా వెళ్ళారు, అక్కడ వాళ్ళతో కలిశారు వాళ్ళ ప్రయాణం. ఇక్కడ నుంచి ఎఫెస్ నుంచి బయలుదేరి ఇలా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నుంచి ఇక్కడికి కిందకు రావాలన్నమాట, యెరూషలేముకి. అయితే వీళ్ళు వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు, మాసిడోనియాలో వెయిట్ చేస్తున్నారు. ఈ పౌలు గారు వాళ్ళని పంపించేశాక ఇక్కడ ఎఫెస్సులో ఇంకా ఒక రకమైన పరిచర్య కావాలి, ఇక్కడ నేను ఇంకా కొంత పరిచర్య చేయాలి అనేది ఈయన ఉద్దేశం కాబట్టి అక్కడే ఉన్నారు. అయితే ఈలోపు ఎఫెస్సులో అర్తమీ దేవి అనేది ఒక దేవత అక్కడ ఉంది వీళ్ళకి, అర్తమీ దేవి, మహాదేవి అంటారు అన్నమాట దీన్ని. అయితే ఇక్కడ దెమెత్రి అనే ఒక ఆయన, ఇక్కడ చూడండి, వెండి గుళ్ళు, సిల్వర్ స్మిత్, వీటన్నిటిని చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు. ఇదంతా కూడా వెండితో తయారు చేసిన విగ్రహాలు ఇవి. ఇవి పుణ్యక్షేత్రాలాగా ఇవి ఎఫెసులో చాలా పెట్టుంటాయి. చాలా మంది ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి దీనికి నమస్కారం చేసుకొని పూజలు చేసుకొని ఒక మహాదేవి లాగా చూస్తూ ఉంటారు. అయితే అక్కడ అందరూ కూడా ఈ గుండ్లు తయారు చేసుకొని, తయారు చేయించి ఈ దేవికి ఇవ్వటం అనేది చేస్తూ ఉంటారు, మొక్కుబడి మొక్కుకున్న అలాంటప్పుడు అనమాట. సో ఇక్కడ ఈ ఎఫెసులో ఈమె అర్తమీ దేవి చాలా పెద్ద ఒక గాడెస్ అనమాట. అక్కడ ఇది ఒక, ఇది తయారు చేసే వాళ్ళందరికీ కూడా ఇది పెద్ద బిజినెస్. చాలా మిగుల్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎవరన్నా మొక్కుకున్నారనుకోండి, వాళ్ళు ఇంత తీసుకొచ్చి ఇస్తారు, ఇంత వెండి కానీ, అప్పుడు దాన్ని ఇలా తయారు చేసి ఇక్కడ దీనికి పొదిగించటం కానీ, లేకపోతే ఇంకొక దేవతల్ని వాళ్ళు తయారు చేయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాటికి ఈ దెమెత్రి అనే ఆయన ఏమంటున్నాడంటే, వీళ్ళ మిగతా స్మిత్స్ దగ్గరకు వచ్చి, సిల్వర్ స్మిత్ ఈయన పెద్ద ఆయన, ఇంకా ఉన్నారు కదా చేసేవాళ్ళు, వాళ్ళందరి దగ్గరికి వచ్చి చిన్న డౌట్ అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా ఈ అర్తమీ దేవి స్థలం అనమాట ఇదంతా కూడా, ఇక్కడ వాళ్ళు పుణ్యక్షేత్రం లాగా చేసుకునేవారు. అయితే ఈయన వచ్చి ఏమంటున్నాడంటే, మిగతా వాళ్ళందరినీ పిలిచి, ఇదిగో మనందరం కూడా అర్తమీ దేవికి వెండి గుండ్లు చేసి ఇవ్వటం వల్ల మనం చాలా లాభం పొందుకుంటున్నాం, కానీ ఇవన్నీ కూడా చేతులతో చేశాం కదా, ఇదంతా కూడా దేవుడు, నిజమైన దేవుడు కాదని పౌలు గారు చెప్పటం వలన చాలా మంది ఇవి చేయించుకోవటం మానేశారు, మనకి లాభం కూడా ఏమీ రావట్లేదు. ఇప్పుడు ఇదివరకు అయితే అందరూ అర్తమీదేవి మహాదేవి, అర్తమీదేవి మహాదేవి అని వచ్చేవారు, ఇప్పుడైతే చాలా మంది క్రీస్తునే ఆరాధిస్తా ఉన్నారు కదా, మరి మనకి ఇంకా లాభం ఎక్కడి నుంచి వస్తుంది, మనకి నష్టాలు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఇంకా ఇలా తయారు చేసే వాళ్ళందరినీ ఓ చోట పెట్టుకొని వాళ్ళతో ఆలోచించటం మొదలు పెట్టాడు పిల్లలు. అయితే వాళ్ళందరికీ కూడా అప్పుడు బాగా ఆలోచించి కంగారు వచ్చేసింది పిల్లలు. ఎందుకని,
అమ్మో నిజమే మనకి వ్యాపారం అంతా పోతుంది, మనకి ఇంకా లాభాలు ఎక్కడైనాయి, ఇక్కడ లాభాలు ఉండవు, మనం ఇంకా నష్టపోతాం, మన కుటుంబాలు నష్టపోతాం. అయ్యో ప్రజలందరూ నిజదేవుడు అని తెలుసుకొని యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతుంటే అర్తమీ దేవిని ఎవరు పూజిస్తారు, ఇది మహాదేవి కదా మనకి అని చెప్పి వాళ్ళందరికీ కూడా చాలా బాధ అయిపోయింది, కంగారు వచ్చేసింది పిల్లలు. అయితే వీళ్ళందరూ ఏం చేశారంటే మొత్తం ఆ అక్కడ ఎఫెస్లో ఉన్న వాళ్ళు, ఆ పక్క దేశ ఆ పక్క రాష్ట్రం వాళ్ళు, ఈ పక్క ఊర్లో వాళ్ళు అందరూ కూడా చోటకి చేరిపోయారు. కొంతమందికి అయితే అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు, కానీ కొంతమంది అక్కడికి వచ్చారు కాబట్టి మిగతా వాళ్ళు వచ్చేయడం, వీళ్ళెవరో ఎందుకో వెళ్ళారు కాబట్టి ఇంకా కొంతమంది వచ్చేయడం, వీళ్ళందరినీ చూసి ఇంకా కొంతమంది వచ్చేయడం, అలాగ చాలా మంది వచ్చేసారు పిల్లలు ఒకే చోటకి. వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే ఈ పౌలు గారికి ఇంకా కొంతమంది శిష్యులు ఉన్నారు కదా, ఆ వాళ్ళలోంచి ఇద్దరిని పట్టేసుకున్నారు పిల్లలు. ఇద్దరిని పట్టేసుకుని వాళ్ళని ఒక హాల్లోకి తీసుకెళ్ళిపోయి బంధించేశారు, నాటకశాల అలాంటి దానిలోకి ఒక పెద్ద చోటకి తీసుకెళ్ళిపోయి అక్కడ ఉంచేశారు. ఉంచేసేసరికి పౌలు గారికి తెలిసి అమ్మో వాళ్ళు అక్కడ ఉండిపోయారు, నేను కూడా అక్కడికి వెళ్తాను అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాను అనేసరికి మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా మిగతా శిష్యులు ఉంటారు కదా పౌలు గారికి, అయ్యో పౌలు నువ్వు వెళ్ళొద్దయ్యా, నువ్వు ఇక్కడే ఉండు, వాళ్ళని ఎలాగోలా తీసుకొద్దాం, లేదు నువ్వు అస్సలు వెళ్ళొద్దు, నేను నువ్వు వెళ్ళావంటే నిన్ను పట్టేసుకుంటారు అని చెప్పేసి. అంటే ఈ గొడవ ఇంకా ఇంకా పెద్దదైపోయి పిల్లలు 2 అవర్స్ ఏకధాటిగా వాళ్ళు అర్తమీదేవి మహాదేవి అర్తమీదేవి మహాదేవి అనే ఆ అన్యులందరూ కూడా అర్తమీదేవి భక్తులందరూ కూడా గట్టిగట్టిగా అరుస్తున్నారు పిల్లలు 2 అవర్స్ కంటిన్యూస్ గా అర్తమీదేవి మహాదేవి అర్తమీదేవి మహాదేవి అని చెప్పి అరుస్తా ఉన్నారు. ఈలోపు న్యాయాధిపతులు ఉన్నారు కదా, అలాగ జడ్జ్ చేసే వాళ్ళు, వాళ్ళు కూడా వచ్చి కరణం గారు ఉంటారు, కరణం గారు వచ్చి అంటే హెడ్స్ అనమాట, వీళ్ళు వచ్చి ఏంటి మీరు ఎందుకు అల్లరి చేస్తున్నారు అని చెప్పి, వీళ్ళేమో పౌలు గారిని తీసుకెళ్ళిపోతున్నారు, శిష్యులు తీసుకెళ్ళిపోతున్నారు, బంధించేయాలి, వాళ్ళకి ఏదో చేసేయాలని చెప్పి. అయితే బాగా ఆలోచించేవాళ్ళు జ్ఞానవంతులు ఏమన్నారంటే, ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నారు, చేతులతో చేసే దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదని చెప్పాడు, ఓకే మన దేవుడిని అతను ఏమి దూషించలేదు కదా, అర్తమీదేవి అని ఏమీ మాట అనలేదు కదా, మీరెందుకు వాళ్ళ అంతలా అయిపోతారు, వాళ్ళు పేరు పెట్టి ఏమీ మనల్ని చెడ్డగా మాట్లాడలేదు కదా, పౌలు గారు ఎప్పుడు మనల్ని దూషించలేదు, మన దేవతను దూషించలేదు, మీరు ఎందుకు అంత ఆలోచిస్తున్నారు, అది తప్పు, మీరు ఏ తప్పు వేస్తారు అతని మీద అని చెప్పి ఆ కరణం గారు కూడా మాట్లాడడం జరిగింది పిల్లలు. అయితే ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓరికి అరుస్తూనే ఉన్నారు పిల్లలు అర్తమీదేవి మహాదేవి అర్తమీదేవి మహాదేవి అని చెప్పి. అయితే కొంతసేపటికి మొత్తానికి అదంతా కూడా సర్దుమణిగింది, ఎందుకని ఊర్లో పెద్దవాళ్ళందరూ పట్టణంలో పెద్దవాళ్ళందరూ వచ్చి అదంతా కూడా నిజమైన కారణం అయితే ఏమీ లేదు, నష్టం కలుగుద్ది అని అనుకున్న దానికే కదా మీరు కంగారు పడ్డారు, కానీ పౌలు గారైతే శిష్యులైతే ఎవరిని ఏమి మాట ఎత్తి అనలేదు కదా, అర్తమీదేవి నిజమైన దేవుడు దేవత కాదు, అది వేస్ట్ అని ఎవరు అనలేదు కదా, వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు క్రీస్తు వచ్చాడు సిలువ వేయబడ్డాడు ఇవన్నీ వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతే, మనల్ని ఎవ్వరు ఏమీ అనలేదు, వాళ్ళు వాళ్ళు మన జోలికి రాలేదు అని, మీకు మీకు గొడవలు ఉంటే రండి మేము న్యాయం చెప్తాం, కానీ ఏమీ అనని వాళ్ళని పౌలు వాళ్ళని ఎందుకు ఇక్కడికి మీరు లాక్కొస్తున్నారు, వాళ్ళ గురించి ఎందుకు మీరు ఇంత ఆలోచిస్తున్నారు, ఇదేమీ కుదరదు, ఎక్కడోళ్ళు అక్కడ సర్దుమణగండి అని చెప్పి పెద్దోళ్ళు చెప్పారు పిల్లలు. చూడండి ఈయనే దేమేత్రి, ఈయన పెద్ద ఆయన, ఈయనకే కంగారు వచ్చేసింది ఫస్ట్. ఓకే అయితే అదంతా గొడవ అయిపోయిన తర్వాత ఇంకా పౌలు గారు మరలా మామూలుగా ఆయన ఎవ్రీ సండే ఎవ్రీ సబ్బాత్ డే వెళ్తారు కదా మందిరానికి, అలా వెళ్ళినప్పుడు చక్కగా ఆరాధన చేస్తున్నారు. రొట్టె విరవటం అంటే తెలుసా మీకు, కమ్యూనియన్, ఆ కమ్యూనియన్ అంటే రొట్టె విరిచి ద్రాక్ష రసాన్ని తాగుతూ ఉంటారు కదా చర్చ్ లో, మంత్లీ వన్స్, వీక్లీ వన్స్, ఇయర్లీ వన్స్ రకరకాలుగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈయన ఆ ప్లేస్ లో నుంచి వేరే ప్లేస్ కి వెళ్ళాలి అంటే మాసిడోనియాకి వెళ్ళాలి అని అనుకున్నారు. సో నేను రేపు వెళ్ళిపోతాను కదా అని ఆ నైట్ అంతా కూర్చొని చాలా పెద్దగా వాక్యాలు చెప్తూ ఉంటే అక్కడంతా కూడా హాల్ అంతా కూడా 3rd stair లో ఉన్నారు పిల్లలు, వీళ్ళు 3rd stair లో ఉంటే అక్కడ కూర్చొని అందరు వాక్యాలు వింటున్నారు, చాలా లైట్స్ పెట్టుకున్నారు, వాళ్ళకంతా డే టైం లాగానే ఉంది. అయితే అందరూ చక్కగా పౌలు గారు చెప్తుంటే వాక్యం వింటున్నారు. పౌలు గారు కూడా ఏం చేస్తున్నారంటే నేను వెళ్ళిపోతాను కదా మళ్ళీ వీళ్ళ దగ్గరికి ఎప్పుడు వస్తాను, నా వాక్యాలన్నీ చెప్పాలి, విషయాలన్నీ చెప్పాలి, ఏసే గురించి అంతా చెప్పాలని చక్కగా చెప్పేస్తుంటే అందరూ వింటుంటే చూడండి పిల్లలు అక్కడ కుర్రోడు ఉన్నాడు కదా యంగ్ మ్యాన్, అతను ఏం చేస్తున్నాడంటే పేరేంటి అంటే ఐతుకు, ఈయన ఆ వాక్యం వింటున్నాడు చాలా చక్కగా వింటున్నాడు, కానీ మిడ్ నైట్ అయిపోయింది పిల్లలు,
చాలా మందికి నిద్ర రాదు కానీ కొంతమందికి నిద్ర వస్తుంది కదా, మంచి మాటలు వింటున్నప్పుడు కూడా. ఈయనేంటి పైన కూర్చున్నాడు థర్డ్ స్టేర్ లో ఇదంతా జరుగుతుంది మీటింగ్ అయితే నిద్రపోతా ఇలా పడిపోయాడు పిల్ల. అలా పడిపోయినాడు మూడో అంతస్తు నుంచి అంటే థర్డ్ స్టేర్ నుంచి ఎక్కడ పడతాడు పిల్లలు మొత్తం కింద పడిపోయాడు పిల్లలు. కింద పడిపోయేసరికి చూడండి పిల్లలు గబగబా పౌలు గారు వచ్చారు. అగో అతను వాళ్ళ ఆ కుర్రాడు వాళ్ళ నాన్న ఏడుస్తున్నాడు. తర్వాత ఇంకా బంధువులు లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసి అయ్యో చచ్చిపోయాడు అయ్యో చచ్చిపోయాడు. నిజంగా చచ్చిపోయాడు పిల్లలు చచ్చిపోయాడు. అక్కడ నుంచి మూడో అంతస్తు నుంచి థర్డ్ స్టేర్ నుంచి పడటమే చచ్చిపోయాడు హైతుకు. అయితే ఎప్పుడైతే ఇలా అయిపోయింది అందరూ ఏడుస్తా ఉంటే పౌలు గారు చక్కగా వచ్చారు కిందకి. మూడు అంతస్తులు దిగుతూ వచ్చి వచ్చి చూశారు. ఓ మీరేం కంగారు పడకండి, అతను స్టిల్ లైఫ్ బాగానే ఉన్నాడు, అతని ప్రాణం అతనిలో ఉంది అని చెప్పి అక్కడ ప్రార్థన చేసి అతని మీద ఇలా పడుకున్నాడు పిల్లలు. పడుకొని అతని గురించి ప్రార్థన చేసినప్పుడు అతను చక్కగా లేచి మరలా పైకెళ్ళి వాక్యం విన్నాడు పిల్లలు. ఇంకంతే ఆ ప్లేస్ లో అంతా కూడా అమ్మో పౌలు ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇంకా ఇంకా విశ్వాసంలో ఎదిగారు పిల్లలు. అయితే ఇదంతా కూడా త్రోయా అనే ప్లేస్ లో జరిగింది పిల్లలు. ఓకే, అయితే ఇది జరిగిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోయారు కదా. పైకి వెళ్ళిన తర్వాత మరలా పౌలు గారు యేసుక్రీస్తు మన కొరకు ఎలా సిలువ వేయబడ్డారు, ఆయన ఎందుకు చనిపోయారు, ఆయన చనిపోయిన తర్వాత ఎన్ని రోజులు సమాధిలో ఉన్నారు, ఆయన మరలా ఎప్పుడు లేపబడ్డారు, మళ్ళా ఎప్పుడు వస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా మరలా వాళ్ళందరికీ వివరించారు పిల్లలు. ఇంకా ఇంకా చెప్తుంటే వాళ్ళు ఇంకా చెప్పమంటున్నారు. వాళ్ళకెవ్వరికి నిద్ర కూడా రాలేదు పిల్లలు. అలాగ ఏసై గురించి చెప్తా చెప్తా ఉన్నారు. సరే తెల్లారింది వెళ్ళిపోయారు పిల్లలు. అయితే ఈయన ఏం చేస్తాడంటే ఉన్న ప్లేస్ లో నుంచే ఎఫెస్ వదిలేసి వచ్చేస్తారు కదా, ఇప్పుడు త్రోయాలో ఉన్నారు అన్నాను కదా. అయితే ఆ ఎఫెస్ లో నుంచి కొంతమంది పెద్దల్ని పిలిచారు ఇక్కడికి. నేను ఇలా వెళ్ళిపోవాలి కదా, మళ్ళా ఇలా వెనక్కి ఏమెళ్తాను, వాళ్ళు ఇక్కడికి వస్తే గనక ఇక్కడ వాళ్ళతోటి పని మాట్లాడుతూ ఉంటాను, ఈలోపు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పి ఆ ఎఫెస్ నుంచి కొంతమంది పెద్దల్ని పిలిచాడు పిల్లలు. మనకు తెలుసు కదా ఎఫెస్సీ లో ఉన్నప్పుడు చాలా అద్భుత కార్యాలు దేవుడు అక్కడ చేయించాడు కదా. అయితే వాళ్ళందరూ కూడా చాలా మంది పెద్దవాళ్ళు వచ్చారు పిల్లలు. వచ్చినప్పుడు చూడండి చక్కగా మళ్ళా పౌలు వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతాడు పౌలు, నేను అక్కడ ఇల్లు కొనుక్కున్నాను ఇక్కడ బట్టలు కొనుక్కున్నాను అవి మాట్లాడతారా, కాదు కదా. ఏసయ్య ఏం చేస్తున్నారు, ఏసయ్య విషయంలో మనం ఎలా ఉండాలి, ఏసయ్య ఎందుకు మన కొరకు వచ్చారు, మనల్ని ఎంతగా ప్రేమించారు, ఇవే మరలా మరలా వాళ్ళకి చెప్తున్నారు. పైగా ఇంకా ఏం చెప్తున్నారంటే పిల్లలు నేను వెళ్ళిపోతాను, ఇంకా నేను ఇక్కడ ఉండను కదా ఎక్కువ కాలం, నేను ఎరుషలేం వెళ్ళిపోతాను. వెళ్ళిపోయినప్పుడు మీరెవ్వరూ కూడా ఏసే దారిలో నుంచి తప్పిపోకూడదు, ఏసే మాటల్లో మీరు ఎదుగుతూ ఉండాలి, దేవునిలో మీరు ఎదుగుతూ ఉండాలి అని చెప్పి వీళ్ళందరికీ కూడా చక్కగా చెప్తూ ఉన్నాడు. నేను మళ్ళా మీకు కనిపించను, మిమ్మల్ని మరలా నేను ఎప్పటికీ చూడను, నేను ప్రతి చోటకి వెళ్ళాను, వెళ్ళిన ప్రతి చోట నాకు ఆపద ఉంది, నాకు ప్రమాదాలే ఎదురైనాయి, కానీ మరి ఇంకా నేను మరలా తిరిగి వస్తానో రానో నేను చెప్పలేను, కాబట్టి రాలేను, నాకు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు నేను మరలా రాను, కాబట్టి మీరు ఇలా ఇలా ఉండండి, అన్ని విషయాల్లో ఉండండి, దేవుని ప్రేమను మీరు అందరికీ పంచిపెట్టాలి. నేను ఏం చేశాను అని అంటే నాకు దేవుని గురించి ఎంత తెలుసో అవన్నీ మీకు చెప్పాను, నేను అసలు ఏమీ దాచుకోలేదు, ఎంత సహాయం చేయగలను అంత సహాయము చేశాను, ఎంత ప్రయాణం చేయగలను అంత ప్రయాణం చేశాను, ఎంత మందికి దేవుని వాక్యాన్ని నేను చెప్పగలను అందరికీ నేను చెప్పాను, కాబట్టి మీరు కూడా దేవుని ప్రేమను ఆ విధంగా ఇతరులకు పంచిపెట్టండి, దేవుని ప్రేమను ఇతరులకు మీరు చూపించండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా చాలా మాదిరికరంగా ఆయన ఎలా జీవించాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎలా దేవుడు కాపుదలు ఇచ్చాడు, ఎలాగ అన్ని సాధించుకుంటూ ఒక్కొక్కరికి సువార్త అందిస్తూ వచ్చాడు, ఇవన్నీ కూడా వాళ్ళందరికీ చెప్తూ మీరెప్పుడు కూడా దేవుని సన్నిధిలోంచి దిగజారిపోకూడదు, దేవుడు చాలా గొప్పవాడు కాబట్టి ఆయన దగ్గరికి మిగతా చాలా మందిని మీరు తీసుకొని రావాలి అని చెప్పి ఆయన ఏమైతే ఇన్ని ప్రయాణాలు చేశారో ఆ ప్రయాణాల గురించి చెప్తూ నాకు దేవుడు ఏం చెప్పాడో ఏ విషయాన్ని నేనైతే దాచుకోలేదు అన్నీ మీకు చెప్పాను, నేను మీకు మాదిరికరంగా ఉన్నాను, పేదవాళ్ళని చూడటానికి నేను ముందుకు వచ్చాను, కష్టపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కష్టపడ్డాను, డేరాలు కుట్టే వాళ్ళతో నేను డేరాలు కుట్టాను, ఇలాగ అన్ని విషయాలు నేను మీకు మాదిరిగా ఉన్నాను, ఒక రోల్ మోడల్ గా ఉన్నాను, కాబట్టి దేవుడు నాకేం చెప్పాడో అదే నేను మీకు
చేసి చూపించాను కాబట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా అలానే ఉండాలి మీరు కూడా ఎవ్వరు దెబ్బలాడుకోకూడదు సాతానుడు వస్తాడు మన మధ్యలోకి ఇంకో సాతానుడు వాడు వచ్చినప్పుడు ఆ ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసూయ పుట్టించేస్తాడు కోపం రప్పించేస్తాడు లేకపోతే నిరాశ పుట్టించేస్తాడు కాబట్టి మనం ఏం చేయాలి మనం దేవుడిచ్చిన ఆయుధాలని పట్టుకోవాలి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి అని చెప్పి పౌలు వాళ్ళకి చాలా చక్కని చాలా మంచి మాటలు చెప్పాడు పిల్లలు చెప్పిన తర్వాత మరి ఇంకా నేను వెళ్తాను మరలా మనం కలుసుకోలేమేమో కలుసుకోము కూడా నాకు దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ నాకు చెప్తున్నాడు నేను ఇంక ఎరుషలేం వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటే వాళ్ళందరూ కూడా ఎఫెసు ద్వారా ఎఫెసులో పౌలు ద్వారా దేవుణ్ణి తెలుసుకొని చాలా బ్లెస్ అయ్యారు కదా పిల్లలు చూడండి ఎంత బాధపడుతున్నారు మరి ఇంత గొప్ప పరిచర్య చేసిన పౌలు ఆ ప్లేస్ను వదిలి వెళ్తూ ఉంటే వాళ్ళకి చాలా బాధగా ఉంది అయ్యో పౌలు గారు ఎంత శ్రమపడి మనకి ఏసే గురించి చెప్పారు పౌలు చెప్పపోతే మనకి ఏసే తెలియదు కదా ఇక్కడ ఎంత బాగా ఎంత శ్రమపడి పౌలు మనకి వార్త అంతా చెప్పుకొచ్చారు ఏసే ఎక్కడున్నారో అక్కడికి ఎలా వెళ్ళాలో అంతా కూడా పౌలే చెప్పాడు మనకి అని వీళ్ళందరూ కూడా పౌలు గారిని వదలలేకపోతున్నారు పిల్లలు ఎందుకని వాళ్ళకి అంత ఆత్మీయంగా వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ అయిపోయారు ఇప్పుడు మనందరూ ఒక ఫ్యామిలీ కదా అలాగే ఇక్కడ కూడా వాళ్ళ ఒక ఫ్యామిలీ అయిపోయి పౌలు గారు వెళ్తుంటే షిప్ ఎక్కుతుంటే అసలు ఎక్కనివ్వట్లేదు వాళ్ళు మీరు ఇక్కడే ఉండిపోండి మీరు ఇక్కడే ఉండండి మీరు ఎరుషలేం వెళ్తే మీకు అక్కడ ప్రమాదం ఉంటుంది అని అంటే అయినా పర్వాలా దేవుడు అలా నన్ను అప్పగిస్తే ఓకే కానీ నేను వెళ్లాల్సిందే అని చెప్పేసి వాళ్ళందరి దగ్గర కూడా బాయ్ చెప్తుంటే వాళ్ళు ఎవ్వరికి కూడా ఇష్టం లేదు పిల్లలు అయ్యో నువ్వు వెళ్ళిపోతున్నావా పౌలు అని చెప్పి చూడు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా అసలు ఎవ్వరు వదలట్లా ఎక్కనివ్వట్లేదు షిప్ ఎక్కనివ్వట్లేదు అసలు బయటకు రానివ్వట్లేదు అయ్యయ్యో అందరికీ చెప్తున్నాడు నేను వెళ్ళాలి తప్పదు నేను వెళ్ళాలి తప్పదు మీరు మాత్రం చాలా దైవికంగా ఉండాలి మీరు ప్రార్థనలు మర్చిపోవద్దు దేవుని వాక్యాన్ని ఇతరులకి చెప్తూ ఉండండి అని అందరికీ చెప్పుకుంటూ వెళ్తుంటే ఒక్కొక్కళ్ళు వచ్చేసి పౌలు గారిని పట్టేసుకొని ఏడ్చేస్తున్నారు పిల్లలు ఎంత ఏడుస్తున్నారు అయితే పౌలు గారు చూడండి ఎవ్వరు విడిచిపెట్టట్లే అసలు అయితే పౌలు గారు ఏం చేస్తారంటే రండి మనందరం ఒకసారి ప్రార్థన చేసుకుందామని చెప్పి నుంచని ప్రార్థన చేయలేదు పిల్లలు మోకరించి ప్రార్థన చేశాడు పౌలు గారు చూడండి మరి మనం చిన్న చిన్న పిల్లల్ని మోకరించాలంటే మోకరిస్తున్నామా లేదు కదా మనం పావనక్క చెప్పారు ధాన్యాలు కూడా మోకరించి ఎంత గొప్పడు ధాన్యాలు మరి ఆయన మోకరించే ప్రార్థన చేస్తున్నారు యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు ఆయన కటిక రాళ్ళ మీద కొండల మీద ఆయన కూడా మోకరించే ప్రార్థన చేస్తారు మరి ఇక్కడ పౌలు చుట్టూ చాలా మంది ఉన్నారు షిప్ యార్డ్ నౌకాశ్రయంలో చూడండి అన్ని షిప్స్ ఉన్నాయి అక్కడ అక్కడ చాలా మంది ఉంటారు అయినా సరే ఏం చేశారు రండి రండి మనం ప్రార్థన చేసుకొని ఒకళ్ళొకళ్ళు బలపరుచుకుందాం మీరు అలా ఏడవద్దు నేను హ్యాపీగా వెళ్తాను మీరు కూడా హ్యాపీగా ఉండండి మనందరం దేవుని పని చేద్దామని చెప్పి అక్కడ మోకరించి వాళ్ళందరికీ కూడా ప్రార్థన చేసి బలపరిచాడు పిల్లలు అయితే ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఇక్కడ నుంచి బయలుదేరాడు కదా పిల్లలు పౌలు ఇలా ఎలాగొచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిచర్య చేశాడు ఎక్కువ ఇక్కడ బుక్స్ కాల్చడం ఇవన్నీ జరిగిన తర్వాత ఇదంతా కూడా సర్దుమణిగిన తర్వాత ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత త్రోయాలో ఉన్నారు ఇక్కడ ఐతుకు చెప్పుకున్నాం కదా కిటికీలోంచి పడిపోయాడని ఇక్కడ జరిగింది అది ఈ ప్లేస్ లో అయితే ఇవన్నీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళా ఆయన వెనక్కి ఇక్కడికి వచ్చేయాలనుకున్నారు కదా ఎఫెస్ ఎరుషలేంకి వచ్చేయాలనుకున్నారు కదా కాబట్టి ఈ ప్లేసెస్ అన్ని తిరుగుతూ ఇవన్నీ మామూలుగా పరిచయం చేస్తూ వచ్చేస్తారు అయితే ఈ త్రోయా నుంచి వాళ్ళందరూ కూడా అసూ వరకు వచ్చి అక్కడ నుంచి ఆయన్ని ఓడెక్కించడం పంపించడం జరిగింది అయితే మితిలేని అనే ప్లేస్కి వచ్చినప్పుడు ఈయన ఆలోచించారు ఇంకా చాలా మంది నేను కలవాలి కలిస్తే బాగుండు అని చెప్పేసి వచ్చినప్పుడు ఇక్కడికి మిలేతుకు వచ్చినప్పుడు ఇది మిథిలేను ఇది మిలేతు ఈ మిలేతుకు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రప్పించుకున్నారు ఎఫెస్ వాళ్ళు పెద్దవాళ్ళందరినీ అర్థమైందా పిల్లలు ఈయన ఇక్కడికి వెళ్లే కంటే ఇక్కడున్న వాళ్ళని ఇక్కడికి రప్పించారు ఎందుకని ఈయన ఎలాగో ఇక్కడే షిప్ ఎక్కి ఇలా వెళ్ళాలి అందుకని ఇక్కడ నుంచి మళ్ళీ ప్రయాసపడి వెళ్ళటం కంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి సువార్త చెప్తూ ఉన్న లోపు వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా అని చెప్పి ఇక్కడ వాళ్ళకి ఎఫెస్ లో ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా కబురు పెడితే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కలుసుకున్నారు అనమాట పౌలుని ఇక్కడ వీళ్ళు సెండ్ ఆఫ్ ఇచ్చుకున్నారు ఇప్పుడు ఇక్కడ మనం చూసాం కదా ఇదంతా ఈ ప్లేస్ అంతా కూడా ఇక్కడ మనం చూస్తున్న ప్లేస్ అయితే ఇక్కడ నుంచి కోసుకు వచ్చారు ఇక్కడ నుంచి ఇంకా షిప్ ఎక్కేసి ఇలా ప్రయాణం చేసి ఇలా మొత్తం చూడండి పిల్లలు ఇక్కడ వరకు వచ్చారు అయితే ఇక్కడ చూడండి పిల్లలు
ఇక్కడ ఇక్కడికి షిప్ వచ్చిన తర్వాత సెవెన్ డేస్ ఇక్కడ ఉంది ఈ షిప్ ఎందుకు అనంటే దీనిలో వచ్చిన లగేజ్ చాలా పెద్ద పెద్ద షిప్స్ కదా పిల్లలు ఆ లగేజ్ అంతా ఇక్కడ మీకు ప్లేస్ ఇందాక చూసారో లేదో మళ్ళీ ఒకసారి చూపిస్తా ఇంకో ఇది ఎఫ్ఎస్ ఇక్కడికి వచ్చారు పెద్దోళ్ళందరూ కూడా మిలెత్తుకు వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా ప్రయాణం అయి వచ్చారు ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సెవెన్ డేస్ షిప్ సామాను అంతా తెచ్చిన సామాను అంతా దించి మళ్ళా ప్రయాణం చేస్తుంది కాబట్టి ఏం చేశారంటే ఈ ఏడు రోజుల్లో మళ్ళా అక్కడ సువార్త చెప్పడం జరిగింది అక్కడ నుంచి ఇంక మళ్ళా సరాసరి మళ్ళా అదే షిప్ ఎక్కి ఇక్కడికి వచ్చి కైసరయకు వచ్చాడు కైసరయ నుంచి ఎరుషలేంకి రావడం జరిగింది కైసరయలో కూడా కొన్ని రోజులు ఉన్నారు పిల్లలు అక్కడ కూడా సెవెన్ డేస్ ఉండి పరిచర్య చేయటం జరిగింది పౌలు అప్పుడు ఎరుషలేంకి రావటం జరిగింది పిల్లలు కాబట్టి మనం ఇంతటి ప్రయాణాన్ని మూడో ప్రయాణంలో మనం దేవుడు పౌలు గారిని ఎలా వాడుకున్నాడో చూసాం పిల్లలు అయితే ఈ ప్రయాణంలో పౌలు గారు ఆయన చేసుకున్న ప్రార్థనలు బట్టి లేకపోతే ఆయనకి దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి దేవుడు చాలా వాడుకున్నాడు మనం కూడా దేవునిలో ఎదుగుతూ ఉంటే దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు పిల్లలు అయితే మనం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం ప్రార్థనల విషయంలో కానీ బైబిల్ చదివే విషయంలో కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎలా హెచ్చిస్తాడు ఇప్పుడు పౌలు గారు దేవునితోనే చాలా సంబంధాన్ని కలిగి ఉన్నారు కాబట్టి పౌలుని దేవుడు అంతమందిలో కూడా చాలా హెచ్చించి అతని ద్వారా అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేపించారు మరి మనము ఏ మాత్రం దేవుని మీద శ్రద్ధ లేకుండా బైబిల్ చదవమంటే చదవకుండా ప్రార్థన చేయమంటే చేయకుండా అసలు ఏమి పట్టించుకోకుండా తినేసి తాగేసి స్కూల్ పని చూసేసుకొని బయట పనులు చూసేసుకొని ఇలానే ఉంటే మనం సైతానికి సమయాన్ని ఇచ్చేస్తే దేవుడు మన పట్ల ఎప్పుడు అద్భుత కార్యాలు చేస్తాడు చెయ్యడు కదా కాబట్టి మనము పౌలు గారిని బట్టి ఇన్ని రోజులు మరి మూడు ప్రయాణాలు మనం నేర్చుకున్నాం కాబట్టి ఆయన ఎంతగా దేవునికి సన్నిహితుడిగా ఉన్నాడో అలాగే మనం కూడా ఉండటానికి ప్రయత్నం చేద్దాం పిల్లలు అప్పుడు ఏసయ్య మన ప్రయత్నాల్లో తోడుగా ఉంటారు ఇక్కడ చూడండి గొప్ప కార్యములు చేసిన దేవ నీతో సాటి అయిన వాడెవడు పౌలు గారు ఈ విధంగానే పౌలు గారు చేశాడనంటే పౌలు ద్వారా దేవుడు చేపించాడు కదా మరి అలాగే గొప్ప కార్యాలు ఎవరు చేశారు అని అంటే పౌలును మనం ఇక్కడ చెప్పుకోకూడదు పౌలులో ఏసయ్య చేయించాడు పౌలు ద్వారా దేవుడు చేయించాడు కదా మరి ఇప్పుడు మనకి చాలా అద్భుత కార్యాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఎర్ర సముద్రం పాయలుగా చేల్చబడింది అక్కడ మోషే కాదు మోషే ద్వారా దేవుడు అక్కడ చేపించాడని చెప్పుకుంటున్నాను కదా అలాగే దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల కూడా మనతో కూడా చేయించాలి అని అంటే మనం ఎలాగుండాలి మనం కూడా దేవుని బిడ్డల్లాగా ఉండాలి పిల్లలు మరి ఈ మెమరీ వర్స్ మీరు నేను అసలు ఇవ్వటం మానేద్దాం అనుకున్నాను మెమరీ వర్స్ ఎందుకంటే మీరు ఎవ్వరూ చదవట్లేదు కానీ ఇది ఒకటి ఫైనల్ ఈసారి మీరు అబ్ చెప్తారా నేను నెక్స్ట్ నుంచి మెమరీ వర్స్ ఇస్తాను లేదు అని అంటే ఇంకా సండే స్కూల్లో మెమరీ వర్సెస్ నేనైతే ఇవ్వదలుచుకోలేదు ఓకేనా పిల్లలు అలాగే ఇది యాక్టివిటీ చేయండి ఎందుకంటే మనం పౌలు లెసన్ లో చూసుకున్నాం కదా రొట్టె ద్రాక్ష రసాన్ని అక్కడ ఇచ్చారు అని చెప్పి అలాగే పౌలు గారు ఎప్పుడు కూడా ఎవరి గురించి చెప్పారు సువార్త సిలువ గురించి చెప్పారు ఈ సిలువలో ఎవరు చనిపోయారు క్రీస్తు ఎక్కడ చనిపోయి పాతి పెట్టబడ్డారు మూడు రోజులు ఇక్కడ ఉన్నారు కదా ఇవన్నీ కూడా మనకి ఈ చిన్న దీనిలో పరిశుద్ధాత్మ గురించి కూడా విన్నాం కదా పిల్లలు ఇవన్నీ కూడా మీరు గుర్తు చేసుకుంటూ మన లెసన్ లో వచ్చిన ఇవన్నీ కూడా మీరు డ్రా చేయండి అలాగే మీ పేరు రాసుకోండి ఇక్కడ మీ పేరు మీరు ఎవరు చేశారో మీ పేరు రాసుకోండి డేట్ వేసుకోండి కాబట్టి ఇక్కడ ఎన్ని అంశాలు ఉన్నాయో చూడండి చాలా లెసన్ మనం చెప్పేయచ్చు ఈ పిక్చర్ మనం చూసి ఇక్కడ ఇదేంటి దీని అర్థం ఏంటి దేవుని ప్రేమ కదా పిల్లలు ఆయన ప్రేమించగలిగారు కాబట్టే సిలువ మీద చనిపోవటానికి సిద్ధపడ్డారు మనమైతే ఎవరి కోసం అయినా చనిపోగలమా లేదు కదా ఎవరి కోసం చిన్న తిట్లు కూడా మనం భరించలేము మరి అలాంటిది దేవుడు ఎంతో గొప్పవాడు కాబట్టి మన కొరకు ఆయన సిలువ మీద తన ప్రాణాన్ని విడిచారు చనిపోయారు చనిపోయిన తర్వాత సమాధిలో మూడు దినాలు ఉన్నారు కదా మళ్ళా లేపబడ్డారు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకోవటం జరుగుతుంది పిల్లలు అంటే మీరు కొంచెం పెద్దవాళ్ళు అయితే మీరు కూడా తీసుకోవచ్చు ఓకేనా పిల్లలు కాబట్టి నేను ఇవి షేర్ చేస్తాను మీకు గ్రూప్ లో పెడతాను మీరు చూసి వాటిని చేద్దరు కానీ రేపు ఎవరైతే మెమరీ వర్స్ అప్ చెప్తారో నెక్స్ట్ క్లాస్ నుంచి నేను మెమరీ వర్స్ ఇస్తాను లేకపోతే ఇవ్వను ఓకేనా పిల్లలు
ఓకే ప్రార్థన చేసుకుందాం అక్క క్లోజింగ్ ప్రేయర్ ఓకే రా ప్రేమ గల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభువా నీ కృపలో తండ్రి మరి ఈ రోజు మేము వినిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా పౌలుని నన్ను ఎంత అద్భుతంగా వాడుకున్నావు ఒక పనికి వచ్చే పాత్రగా నువ్వు ఆయన చేసుకున్నావు ప్రభువా ఆయన కూడా తండ్రి నీకెంతో సన్నిహితుడుగా ఉన్నారు ప్రభువా నాయన మరి పౌలు గారు ఆయన లేచినా కూర్చున్నా పడుకున్నా తింటున్నా తాగుతున్నా ప్రయాణం చేస్తున్నా ఎప్పుడు కూడా తండ్రి నీతోనే ఆయన సహవాసం చేశారు ప్రభువా మరి మేము కూడా అట్టి గొప్ప ధన్యతను పొందుకోవటానికి మీరు మాకు సహాయం చేయండి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి అలాగే ప్రభువా చేరిన బిడ్డలు అనేక మంది తండ్రి గొప్ప మిషనరీలు కావాలి ప్రభువా మిషనరీస్ లో తండ్రి మరి వాళ్ళ జీవితాల్లో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నేను ఎన్ని ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయో మేము తెలుసుకుంటున్నాం ప్రభువా దాన్ని బట్టి నీకు వందనాలు మరి అనేక మంది బిడ్డల్ని ప్రభువా మిషనరీలుగా లేవనెత్తునందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి అలాగే వీళ్ళు ఎవరైనా ప్రార్థన అవసరతలు కోరి ఉన్నట్లయితే ప్రభువా వారందరి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన మీ కృపల తండ్రి మమ్మల్ని అందరినీ మీరే భద్రం చేయమని అడుగుచు కార్యక్రమాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసుక్రీస్తు అర్పణ నామములో మిక్కిలి ఉన్నంత బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread and forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, deliver us from the evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. పలకమాటండి నేను పశుపక్షాక రాజ్యం వచ్చిన కాక ఈ కింద పలకమట్లు భూమి నేరం కాక రహా మా దేశం రాజ్యం చెప్పి ఎంత నీవేనంటారు ఆమె పలుకు మందున మాటండి ఈ నామం పశుత పచ్చుపట్టు కాక ఈ రాజ్యం వచ్చిన కాక ఈ చిత్తం పళ్ళొక్క మంది నేర్పేనండి భూమి ఎందు నేర్పేను కాక నన్ను ఆహారము నేను మాకు దయచేయము మా అపరాధం చేసే వాడిని క్షమించు ప్రకారం అపరాధం చేయము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమాని ఎప్పుడు మీరు చూస్తుంది అమ్మ ప్రేయర్ అయిపోయిందా హలో పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ప్రతి బిడ్డకు వారు వారి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కచెల్లెలు బంధుమిత్రులు వారి చుట్టుపక్కల వారికి సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి వర్ధిల్ల చేయను గాక ఆమేన్ ప్రైస్ లార్డ్ అన్న ఓకే అమ్మా ప్రైస్ లార్డ్ అమ్మా